ఇక రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తెలియించుకున్నారు. ఇక ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు చేతుల మీదుగా ఆశీర్వాదాలు అందుకున్నారు. టీటీడీ అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలతో ఇచ్చి ఆయనని ఆశీర్వదించారు. రానున్న ఎన్నికల్లో రాజోల నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. స్వామి కలగజేసేటి అందరూ కూడా చక్కటి దర్శనం జరిగింది. దర్శనం చేసుకున్నాం, స్వామి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని రావడం జరిగింది. అలాగే మరి ఇంకొక రోజు కూడా ఇంకా ఉండి ఇక్కడ మళ్ళా స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని రేపు కూడా పూర్తి చేసుకున్నాం. ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున నేను వైసీపీ తరఫున పోటీ చేస్తాను.